తిరుమల దివ్యక్షేత్రాన్ని శ్రీవారి కళ్యాణాన్ని వీక్షించే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. నమస్కారం చేద్దాం స్వామిని దర్శించి. వందనమిత్తు ఆహరికి వందనమిత్తునాహరికి వందనమిచ్చద చక్రధారికి వందనమిత్తు వెన్నునకు వందనమిచ్చద ధర్మమూర్తికి వందనమిత్తు విష్ణునకు వందనమిచ్చద సత్యశీలికిన్ వందనమిచ్చదన్ సక్ర భక్త హృదంతర వెంకటేశుకున్. వందనం అంటే నమస్కారం, అర్చనం, వందనం. నమస్కారం చేద్దాం భక్తులారా. ఇది స్వామి అనుగ్రహం. ఈరోజు బుధవారం, మహావిష్ణువుకి అత్యంత ఇష్టమైనటువంటి రోజు. మాఘమాసం విశేషమైనటువంటిది కాబట్టి వైగానస భగవత్ శాస్త్రోక్త రీత్యా తిరుమలలో నిర్వహించే నిత్య కళ్యాణోత్సవాన్ని వీక్షించే భాగ్యాన్ని పొందుతున్నాం. ఈ పద్యాన్ని మరలా మరొక సందర్భంలో ఇంకోసారి అనుకుందాం. ప్రస్తుతం అర్చక స్వామివారి విశ్వక్సేనారాధన పుణ్యావహజన కైంకర్యాలు నిర్వర్తిస్తున్నారు. వీక్షిద్దాం. మరి స్వామి దర్శనం కలిగింది, ఆనందపడ్డాం. అమ్మ దర్శనం కూడా కలుగుతుంది, పరమానందపడదాం. మంత్రాలు విందాం. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపద్య. స్వాంగ్రభోగి వాస్తవస్థానోర్చేరాస్మారంగ ఆపోజనై దాధిర దివస్య స్వాంతరిక్షయ దస్వాహృయ సంభవత్ సమస బ్రహ్మవత్ సాయుక్ అనురయీనా సూత్రవతి ఇతిహాసగిత శ్రీ విశ్వక్సేనా నమః. యథాస్థానం దృష్టాభ్యామి క్షమాత్మ రాగమరాయ చ శ్రీ విశ్వక్సేన దేవత సుప్రసన్నః వరదాం భవంతు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ విశ్వక్సేన దేవత సుప్రీతః సుప్రసన్నో వరదో భవంతు అన్నారు అర్చక స్వామివారు వైఘానస భగవత్ శాస్త్రోక్త రీత్యా. మొదలుగా సూత్రవతి జయా సమేతుడైన విశ్వక్సేనుల వారిని ఆహ్వానించారు. రెండవ భాగంలో వరుణదేవుడిని ఆహ్వానించారు. ఆపోహిష్టామయోభువస్థాన ఊర్జే దధాతన అనే మంత్రాలతో తరువాత ఇప్పుడు సమస్తమైనటువంటి దేవతలను ఆహ్వానిస్తారు. ఇంద్ర దిక్పాలకులు, బ్రహ్మదేవతలు, ఒక్క అగ్నిని మినహా మిగతా దేవతలందరూ ఆహ్వానిస్తారు. అగ్నిని విశేషంగా హోమంలో ఆహ్వానించి అగ్ని ద్వారా ఆజ్య రూపంలో దేవతలకు హవిస్సులిస్తారు. మనము ఈ అంకురార్పణను వీక్షిస్తూ నమస్కారం చేసుకుందాం. అదే వందనం. ఇందాక అనుకున్నాం కదా, దాన్ని విశ్లేషణ చేసుకుందాం. వందనమిత్తు ఆహరికి హరియను రెండక్షరములు హరియించును పాతకమున అంబుజనాభ హరిని నామ మహత్యము హరిహరి పొగడంగ వశమే. అట్లాంటి ఆ శ్రీహరికి, గిరిధారి మురారి శ్రీహరికి వందనము నమస్కారం చేస్తాను. వందనమిచ్చద చక్రధారికి, చక్రాన్ని చేతబట్టి దుష్ట సంహారం చేస్తూ శిష్టరక్షణ చేస్తూ గిరిధారి భవ పరిహారి హరి కరుణాకర మురారి శౌరి చక్రధారి అని అన్నటువంటి స్వామికి నమస్కారం. వందనమిత్తు వెన్నునకు, కృష్ణుడు ప్రకృతి, వెన్నుడు వికృతి. ఆ కృష్ణ పరమాత్మకు
నమస్కారం చేస్తాను. వందనమిచ్చద ధర్మమూర్తికి, ధర్మానికి ప్రతిరూపమైనటువంటి మహానుభావుడికి నమస్కారం చేస్తాను. వందనమిత్తు విష్ణునకు, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి మహానుభావుడికి వందనం చేస్తాను. వందనమిచ్చద సత్యశీలికి, సత్యాన్ని కాపాడే స్వామికి వందనం చేస్తాను. వందనమిచ్చద సకల భక్త హృదంతర వెంకటేశుకు, స్వామికి వందనం చేస్తానంటూ రక్షాబంధనాన్ని వీక్షిద్దాం. నమో వెంకటేశాయ. నాగరాజ మావాహయామి, సహస్రేజ మావాహయామి, అనంత మావాహయామి, శేషా నిర్వహ ఆవాహయామి, అభుదారక స్థానస్వరూప్యామి, వస్త్రజ్ఞాపతుర్యాపణార్థే పుష్పాన్ని పూజయామి, ధూమాగ్రాభయామి, దీపందర్శయామి, గుణభారవే జంబుకేవల తాంబూలవేదయామి, శేషా నిర్వహ సుప్రీతిహాద ప్రసన్నావ్రదా భవంతో. స్వస్తి నా మమైదా, స్వస్తి నా భగస్తదే దర్వణ, స్వస్తి భోజాజురోధనాజన, స్వస్తి ద్యావా ప్రథమే సోచేతురా స్వస్తజే వాయుమ ప్రవామహే సోమం. స్వస్తి భువనస్య యస్పదే ప్రస్పదేం సర్వాగణం. స్వస్తజే స్వస్తి నాదిత్యాసో ప్రబంధన విశ్వే దేవానో అద్య. స్వస్తజే వైశ్వానరావసరగ్నే, స్వస్తజే దేవాభ్రమ, స్వస్తజే రుద్ర పార్థం వద, స్వస్తి మిత్రావరుణ, స్వస్తి పత్నే రేవతే, స్వస్తి నైంద్రస్యాగ్నిష్ట, స్వస్తి నా అదిదే కృదయ, స్వస్తి పంత మనోజరేమ సూర్య చంద్రమజా వివా పునర్దదా జాదాగ్నియా సంగామేమహే, స్వస్తే నంతాక్షమరిష్ఠనేమి మహర్భోదం వాయసం దేవదానాం అసురగ్నింద్రాదం దస్తదోమారహేమ అహం భోజామాంగయం సత్య ేయం మనసా జిరాజ్యం ప్రజపాని శరణం ప్రవత్యే స్వస్తి సంభాజే స్వభయన్న అస్తు శుభగం శుభం. సకల శుభదాయకం శ్రీవారి కళ్యాణోత్సవం, ఆనందదాయకం గోవిందనామం. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ గోవిందనామమే ఇందాక మనం చెప్పుకున్న వందనమిత్తు అనే పద్యానికి ప్రత్యక్ష సాక్షాత్కార వైశిష్యం. అందుకనే స్వామివారిని ఒకసారి మనం దర్శిద్దాం. అర్చక స్వామివారు ఎంతో భక్తితో, స్వామి ఎందున్నటువంటి భక్తి భావనతో భక్తులందరికీ కూడా శ్రీవారి దర్శనం విశేషంగా కలగాలి, కైంకర్యాలన్నీ భక్తులు వీక్షించాలని వారి భావనలో నింపుకుని తులసిని చేతబూని సంకల్పం చెప్పి పవిత్రమైనటువంటి తులసిని అర్ఘ్యపాద్యాచమనీయ స్నాన శుద్ధజల పాత్రలో ఉంచుతూ ఉన్నారు. ఎప్పుడైతే తులసి స్పర్శ కలుగుతోందో తీర్థము అనబడుతోంది. అట్టి తీర్థముతో అర్ఘ్య పాద్య ఆచమనీయాది కైంకర్యాలు వైగానస భగవత్ శాస్త్రోక్త రీత్యా నిర్వర్తిస్తున్నారు. స్వామి దక్షిణ హస్తానికి కంకణధారణ నిర్వర్తిస్తారు. మరి స్వామి వెంకటాచలమున వెలసిన శ్రీహరి, వెంకటాచలంలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రమన్నారు పురంధరదాసులు వారు. అలాంటి వెంకటాచలమున వెలసిన శ్రీహరి ఓర్పు గుణము పెంచు నేర్పుగలిగి, మనలో ఓర్పుని నేర్పుతా పెంచుతాడు ఆయన. హరియురమురందు ఆసక్తినున్నట్టి సిరిని భక్తితో కూడా చేరికొలుతూ అమ్మవారి పేరు తలవంగానే అర్చక స్వామి అమ్మవారి దగ్గరికి వేయించేశారు. హరివురంబునందు ఆసక్తికున్నట్టి విష్ణు వక్షస్థల స్థితే దేవి మహాలక్ష్మి నమోస్తుతే అంటాం కదా, అలా ఆ సిరిని ఐశ్వర్యప్రద అయినటువంటి శ్రీదేవి అమ్మవారిని భక్తితో మనం వేడుకుంటూ ఉండగా అమ్మవారి వామహస్తానికి కంకణధార నిర్వర్తిస్తున్నారు. జగములేలునట్టి జగదంబ శ్రీదేవి అవతరించినట్టి ఆదిలక్ష్మి, భక్తజనులందు వాత్సల్యం ఉన్నట్టి సిరిని భక్తితో కూడా చేరికొలుతూ అని వేడుకోవాలట. మరొక దేవేరి భూదేవి, కమలనాభుని వేణుగాన సుధాంబుదిన్ మునిగి తేలిన పరిపూత దేహ అంటాడు కవి. 84 లక్షల జీవరాశుల్ని కాపాడుతాడు ఆయన.
అలాంటి 84 లక్షల జీవరాశులకి ఆధారమైనటువంటి విధానాన్ని చూపించేది భూదేవి. ఇందాక చెప్పుకున్న ఓర్పు నేర్పు స్వామి దగ్గర ఉన్నాయి, అవే ఈ భూదేవి దగ్గర కూడా ఉన్నాయి. అలాంటి భూదేవి కూడా వామహస్తానికి కంకణధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. అంటే భక్త రక్షణ దీక్షలో వీరు కూడా భాగస్వామ్యాన్ని వహిస్తూ స్వామికి వెన్నంటి ఉంటూ భక్తుల మనోగత భావాలన్నీ కూడా శ్రీవారికి విజ్ఞాపనం చేస్తారు. తరువాత అర్చక స్వామి భగవంతునికి భక్తునికి మధ్య వీరు అనుసంధానకర్త అవుతారు. వీరు కూడా కంకణధార నిర్వర్తించుకుంటూ ఈనాటి కళ్యాణోత్సవం ప్రతి ఒక్క భక్తునికి ఆనందాన్ని కలిగించే విధంగా వారు స్వామి అనుగ్రహంతో స్వామి కటాక్షంతో నిర్వర్తించి అందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగించడం కొరకుగా వారు కూడా కంకణధారణ నిర్వర్తించుకున్నారు. భక్తులారా, ఇది వైగాన సాగమంలో ప్రతిసరబంధనము, రక్షాబంధనము, సామాన్యంగా కంకణధారణ వీక్షించాం. తదుపరి సకల దేవతా స్వరూపంగా అగ్నిని ఆహ్వానించి అగ్ని ద్వారా దేవతలకు హవిస్సులు సమర్పిస్తారు. ఇక్కడ అర్చక స్వామి పఠించే మంత్రాలు విందాం, తెరపట్టేటప్పుడు సంకీర్తన విందాం. ఇందరికీ అభయంబులు ఇచ్చి చేయి అన్నాడు హనుమాచార్యుల వారు. చూడండి ఆ స్వామిని ఒక్కసారి, శిరం వజ్ర కిరీటం, హృదయమునందు చక్కగా ఆభరణాలు ధరించాడు కౌస్తుభమణి. అలాంటి స్వామిని దర్శిస్తూ ఆ మంత్రాలను వింటూ వాయిద్యాలను వింటూ శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపద్యే. ్రహ్మణమవాహయామి ప్రజాపతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణే నమః సర్వోపచారైరభ్యర్థ్య సోమో దేనగం సోమమవాహయామి యజ్ఞాంగమావాహయామి ఇంద్రమావాహయామి చంద్రమావాహయామి సోమాయ నమః సర్వోపచారైరభ్యర్థ్య ప్రమన్వోదిశయామి అద సర్వానోస్తం వాం ప్రోక్ష్య పాత్రాదానామాధాయ వసోస్సూర్యస్య రశ్మిభిః. రోక్షిదాస్తాం విష్ణోస్తుపోసి ప్రాత్య విష్ణోస్తుపోసి దక్షిణగా విష్ణోస్తుపోసి ఉదురేంద్ర విష్ణోస్తుపోసి పృథివ్యాపోరిష్యామి బ్రహ్మణ్య ప్రేష్యామంచ అద సర్వానోస్తాం వాం ప్రోక్ష్యాం భర్గో దివసదేమహే ధియోజన ప్రచోదయాది బ్రహ్మగ్నిరాం ప్రజాపతిమావాహయామి విష్ణుమావాహయామి ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి అహూనావాహయామి మృతానావాహయామి రుద్రానావాహయామి అవ ఉపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి ప్రణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినావాహయామి ఉషానమావాహయామి కక్షమావాహయామి ఋషిమావాహయామి ఉపాసికమావాహయామి విశ్వాం దేవానావాహయామి సర్వదేవానావాహయామి ప్రజాపతే దుష్టరూపామి అగ్నే దుష్టరూపామి అగ్నిసోమాభ్యా దుష్టరూపామి పుత్రునిశ్చయామి నిర్మునిశ్చయామి అగ్నిజ్యోతిరజే సముదర స్వాహ అంతరిక్షస్తేన భవితదో సూర్యస్య రశ్మై స్వాహ వరుణాయ నమః వాయువే నమః కుబేరాయ నమః అగ్నయే నమః దాతవేదసే నమః వైశ్వానరాయ నమః విశర్పణే నమః అగ్నిపురుషాయ నమః అదిదేవమన్నస్వ అమృతేనమన్నస్వ సరస్తేమన్నస్వ దేవదౌజ ప్రసోభా కలసింబోనాద్వా దైత్వాధారాంత మహోర్తస్త మహోర్త
गृह्णन्तो आगच्छाम वायुव्याधग्नेयान्तं प्रजापते स्वाहा नैरुत्यानि सानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्ने सोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा वसभ्य स्वाहा मरभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा आप उपस्पृश्याम् ओम श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्वभ्यां स्वाहा पोष्णै स्वाहा कक्षाय स्वाहा कक्षसोमाय स्वाहा औपासज्ञाय स्वाहा सर्वदेवेभ्य स्वाहा तन्याभिहार्य चरं सागत्वां गृहेत्वा पुनरभिगार्य ओं भोस्वाहा ओं भवस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अतिरमग्रस्ताः दशधप्रासावेः अश्रयदेवस्य भगवतो नारायण श्रेयःपदे पुरुषोत्तमस्य श्रीमद्ग्रान्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूमिलीलासमेतस्य श्रीश्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् आघारमध्ये मन्त्रलोपे क्रियालोपे नियमलोपे द्रव्यलोपे लुना दोषादि सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवाय वैष्णवम् होषे अदेवन्नस्वा सरसेवन्नस्वा दशप्रसोभा अतो देवावन्तुनाय द्वाविष्टरुजक्रमे पृथिव्या सप्तरामे स्वाहा इदं विष्टरुजक्रमे त्रेधा देवदं समो नमस्य भागं सुरे स्वाहा त्रेणपदाजक्रमे विष्णुर्गोपा अदाभ्यः रोधर्माणिधारयन् स्वाहा विष्टाः कर्माणि वस्त्र प्रधानवस्पदे इन्द्रस्यजुसगां स्वाहा तद्विष्णात् परमं पदकं सदा पश्यन्ति सूर्यः तदेव दक्षुराजिरक् स्वाहा तद्विप्रासो वन्यमो जाग्रवाकं सस्वन्दते विष्णोर्यः परं पदग् स्वाहा ॐ भोस्वाहा ॐ भवस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा हैते नमग्रस्ताः हनुमते नमग्रस्ताः सरस्वते नमग्रस्ताः देशविदप्रासावी
देवादर प्रस्तारक वाजमान वय पारावार अस्मिन् प्रदेशे कर्पूरधवनन्मद सन्तानोद्यान प्रवृदे विश्वक्सेनाय प्रधान कम्बरण द्वारपालक संशोभिते वैकुण्ठनगरे सिंहासनाधिरूढस्य अस्य श्रीमदादिनारायणस्य अचिन्त्या परिमितशक्त्या प्रेमानस्य महाजलोकस्य मध्ये परिब्रह्मणानाम् अनेककोटिब्रह्माण्डानाम् एतदमेव व्यक्तमहङ्कारप्रदीयप्तेजो वायुराकाशात् तैरावनैरावृते अस्मिन् महद्ब्रह्माण्डमण्डले आधारशक्तिकूर्मानन्दप्रदवे क्षीरसागरे श्वेतद्वीपदिव्यमहामण्डप अष्टदिग्गजोपरि प्रतिष्ठितस्य अतलवितलतलादलरसादलमहादलमहीदल सप्तपादालकस्योपरितले भोर्लोक भवर्लोक सवर्लोक महर्लोक जनालोक दबालोक दत्यलोकाख्ये सप्तलोकस्य अथोभागे महानाराजमानस्य फलिराजस्य शेषस्य शास्त्रफणा मणिमण्डलमण्डिते दिग्दण्डशृण्डार्तम्बार्तम्बिते लोकालोके च वलयिते लवणाः सागरे प्रवृते जम्बो प्रक्षा सप्ते देवैर्देवते माहेन्द्रादि सप्तकुलपर्वत विराजते हेमकूटान् महारिष्टात्मके इन्द्रप्रस्ताद् नवगण्डात्मके हरिपुरुष किम्पुरुष ऐरावतारम् इन्द्रप्रस्थपान्तजन्य सिंह अनन्तके पञ्चाशत्कोजन विस्तीर्ण भूमण्डले अखण्डात्मके जम्भोद्वीपे भारतवर्षे भारतखण्डे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे समभूमध्यरेखायां श्रीवेङ्कटाचल दिग्भागे कृष्णा कावेर्योर्मध्यप्रदेशे श्री आदिवराहक्षेत्रे वेङ्कटाचले दशपूर्वेषां दशापरेषां तद्वंश्यानां पितॄणां नरकादिभुत्तीर्ण आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोप्य सामीप्य सारूप्य सायुज्य चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीलक्ष्मीनारायणप्रीत्यर्थम् आधारशक्तिभृगुवानुसारभिः भृग्वत्वरीचि काश्च भावः गुरुचातुर्लक्षप्रमाणाभिः दिव्यवैदिकविधानेन नानाविधशास्त्रोक्तमार्गेण नानारोक्तप्रकारेण वेदोक्तमार्गेण विकरसोक्तप्रकारेण हेमाद्रिकन्यादानास्तु फलाप्राप्त्यर्थं कन्यादानं कारयिष्ये अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगण गाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रनन्दकाख्य गदाधरस्य श्रीमोमः वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस आगमाग्नप्रकारेण आङ्गेरस बारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रपरान्द भारद्वाजस गोत्रोद्भवस्य पञ्चमेन प्रवर्तमानस्य अर्चावतारद प्रद्युम्नावतारस्य भगवत प्रवासदेवस्य श्रीमहाविष्णोः परब्रह्मणोऽनत्रे आङ्गेरस बारहस्पत्य भारद्वाज त्र्यार्जय प्रवरान्विद भारद्वाजस गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयोज्यादिवसादे उपस्थितावतारस्य सङ्कर्षणावतारस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मण पौत्राय आङ्गेरस बारहस्पत्य भारद्वाज त्रयार्ष प्रवरान्विद भारद्वाजस गोत्रोद्भवस्य समस्तदेवतादिप्रकटमरीचि विराजित पादारविन्दस्य अर्चावतारद प्रद्युम्नावतारस्य श्रीमहाविष्णोः आदिरारायशर्मणः पुत्राय
ఆంగేరస బారహస్పతి భారద్వాజ త్రయాజ ప్రవరాంగద భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకేయూరుహార్ద వ్యాపరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరతరాయ దివ్య మాల్యోభిషోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణకిరణవాహనారూఢాయ అచింత్యా స్వభావలావణ్య నిత్యయవ్వన తేజోరత్నాకరాయ సకల సాకాధ్యాయినో అఖిల గోత్ర పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్వజ సమాద్రణ సోత్రోద్భవస్య సకల వేద సాకాధ్యాయినీ ఈశ్వర విశ్వంబర సౌభాగ్య శ్రీవచ్చస్త్రీణి పంచాశే ప్రవరాన్నద శ్రీవచ్చస గోత్రోద్భవీ సర్వాలంకారవతీ సురాంగనాద సంసేవిత పదారవిందా శ్రీ మహావిష్ణు వక్షస్థల నివాసినీ ఆనందకరాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర పల్గుణి నక్షత్రే కన్యారాసౌ జాతాయాం అయోనిజాం రమాం శ్రీదేవి నాంప్నీం కన్యాం ప్రణీత్వమే దాస్యామి కాశ్యపావశ్చారణైద్రవత్రార్జయ ప్రవరాన్నద కాశ్యపస గోత్రోద్భవీ సర్వాలంకారవతీ సురాంగనాద సంసేవిత పాదారవిందా శ్రీ మహావిష్ణు అత్యంత మనోహరీ అత్యంత సౌందర్యవతీ ఓ శ్యామలాంగీ రేవతీ నక్షత్రే మీరలాసౌ జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం ఇమాం భూదేవీ నాప్నీం కన్యాం ప్రణీత్వమే దాస్యామి కన్యాం కనకసంపన్నాం కనకాభరణైర్భూషితాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే దేశయాః కన్యాదాన ముహూర్త సుముహూర్త మహాంతో గృహంతో సుముహూర్తోస్తు భక్తులారా జగత్ కళ్యాణకారకుడు జగదానందకారకుడైన స్వామివారి నిత్య కళ్యాణోత్సవంలో మహాసంకల్పాన్ని శ్రీవారమ్మవారి గోత్ర ప్రవరణను తాదాత్మ్యంతో కన్యాదాన రూపంలో అర్చక స్వామివారు పఠించారు. వైగానథ భగవత్ శాస్త్రోక్త రీత్యా వీక్షించే భాగ్యం మనకు కలిగింది, వినే భాగ్యం కూడా కలిగింది. ఇప్పుడు మాంగళ్య పూజ జరుగుతూ ఉన్నది. లక్ష్మీవల్లభుడు ఆయన, ఆయన ఎంత విలక్షణమైనటువంటి రూపంతో దర్శనమిస్తాడో అచించ అద్భుత నిశ్చయవన స్వభావ లావణ్య తేజో రత్నాకరుడు అంటారు. నవమోహన సుందర మందహాసుడు అంటారు. ద్వాపరయుగములో నల్లనివాడు, పద్మనయనంబులవాడు, కృపారసంబు పైదల్లెడువాడు, మౌళి పరిసర్పిత పింఛమ్మవాడు, నవ్వు రాజిల్లెడు మోమువాడు అన్నారు. త్రేతాయుగంలో మంగళాశాసనంలో పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళమన్నారు. అంత సుందరమైనటువంటి మహానుభావుడు, అందరికీ కూడా ఆనందాన్ని కలిగించేటటువంటి అందము ఆయనకుంటే ఆనందం మనకున్నది. ఆయన ఎప్పుడు కూడా భగవంతుణ్ణి చాలా బాగున్నాడు అనకూడదు. సాంప్రదాయంలో పెరుమాళ్ళు ఎంత భోగ్యంగా ఉన్నారో అన్నాడట మన పూర్వాచార్యులు చెప్తారు. అలా స్వామివారిని దర్శిస్తూ చూడండి, ఆ వస్త్రము అంతా దేదీప్యమానంగా విరాజిల్లుతోందంటే స్వామివారికి అలంకరించడం వలన దానికి అలాంటి వైశిష్యం వచ్చింది అని మనం భావించుకోవచ్చు. అందుకనే అదేవిధంగా అమ్మవారు కూడా మాంగళ్య ధారణప్పుడు అమ్మవారిని చూస్తాం మనం. అమ్మవారు కూడా ఆనందాన్ని కలిగించే తల్లి. అందుకనే ఇట్టి సింగారములు, ఎటువంటి సింగారములు
అంటే ఆనందాన్ని కలిగించేటటువంటి సుందరమైనటువంటి సౌందర్యయుక్తమైనటువంటి రూపంతో విరాజిల్లేటటువంటి మహానుభావ, మరి నువ్వు చేపట్టేటటువంటి అమ్మవారు కూడా ఎంతో సౌందర్యంతో సౌభాగ్యంతో విరాజిల్లుతారు. సమానమైనటువంటి విధానం ఇద్దరిలో కూడా పొందుపరచబడింది. అలాంటి ఆమెకు ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో విధానాలు ఉంటాయి. అన్నింటినీ కూడా సరిచేసి చక్కదిద్ది ఆమె కోరిక తీర్చవలసిన బాధ్యత నీది అని ఒక సంకీర్తనలో అంటారు. కానీ వాస్తవంగా గృహస్థు యొక్క ధర్మం కూడా అదే. ఆ సంకీర్తనలో చెప్పేదే ధర్మం గురించి. కాబట్టి ఇట్టి సింగారాలవానికి అలా స్వామివారు చేపట్టబోయే ఇంటికి ఆపే కోరిక ఎటువంటిదో గుర్తించి తీర్చడం స్వామిగా నీ కర్తవ్యం, సర్వాంతర్యామిగా నీ బాధ్యత అని స్వామికి చెబుతూనే గృహస్థులందరికీ కూడా చక్కటి విశేషాన్ని తెలియపరుస్తున్నాడు స్వామివారు. అలా మాంగళ్య పూజను అర్చక స్వామి నిర్వర్తించి మాంగళ్య దర్శన భాగ్యాన్ని మనకు కలిగిస్తున్నారు. మాంగళ్య దర్శన భాగ్యాన్ని పొందుదాం. మహాలక్ష్మి అనుగ్రహానికి తార్కాణమై విరాజిల్లుదాం. లక్ష్మీరమణ గోవింద గోవింద, ధాత్రీరమణ గోవింద గోవింద అని గోవిందనామంతో వేడుకుంటూ మాంగళ్యం దందనాదేన జగజ్జీవన హేతవే కంఠే భస్మాని శుభకే కంఠే వసరధాన్యహం మాంగళ్యం దందనాదేన జగజ్జీవన హేతవే కంఠే భస్మాని శుభకే కంఠే వసరధాం సదం ధ్రువంత రాజా వరుణ ధ్రువంత వా బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నశ్చ రాష్ట్రంద రయతాం ధ్రువం దేవేశస్య మహోత్సవే దవదృశం సేవార్థమాగచ్చతాం ఆశీర్వాదమహం కరోమి విదుషం సద్బ్రహ్మ ఘోషాత్మజం సద్బ్రహ్మ పరిపూర్ణో భవతు మాంగళ్యం దందనాదేన లోకరక్షణ హేతవే కంఠే భస్మాని శుభకే కంఠే వసరతాం సదాం మాంగళ్యం దందనాదేన లోకరక్షణ హేతవే కంఠే భస్మాని శుభకే కంఠే వసరతాం సదాం మాంగళ్యదాన ముహూర్త సుముహూర్త మహాంతో నిగృహంత సుమహూర్తోస్తు. సింగారముగల ఇంతి నీకు దేవులాయ ఇట్టి సింగారముగల ఇంతి నీకు దేవులాయ నెత్తన ఆపి కోరిక నెరవేర్చవయ్యా ఇట్టి సింగారముగల ఇంతి నీకు దేవులాయ నెత్తన ఆపి కోరిక నెరవేర్చవయ్యా నెత్తన ఆపి కోరిక నెరవేర్చవయ్యా జలజాక్షి నెమ్మోము చంద్రుడని చెప్పవచ్చు కళలు చెప్పేమంటే అలవి కాదు జలజాక్షి నెమ్మోము చంద్రుడని చెప్పవచ్చు కళలు చెప్పేమంటే అలవి కాదు అడుల పోలుచవచ్చు
చెప్పవచ్చు ఆపే నిరి కురులను కొలసి ఆమె మెరుగును పోలించి చెప్పరాదు కళ్ళుల పోలుచవచ్చు ఆపే నిరి కురులను కొలసి ఆమె మెరుగును పోలించి చెప్పరాదు ఇట్టి సింగారము గల ఇంటి నీకు దేవులాయ నెత్తన ఆపే కోరిక నెరవేర్చవయ్యా కన్నులు కలువల సరి చెప్పవచ్చు పునర అందలి తేటలు హింపరాదు వనిత కన్నులు కలువల సరి చెప్పవచ్చు పునర అందలి తేటలు సింగారము గల ఇంటి నీకు దేవులాయ నెత్తన ఆపే కోరిక నెరవేర్చవయ్యా వైవాహికోత్సవకర్మాహంగం లాజహోమాంతే మంత్రలోపే క్రియాలోపే నియమలోపే ద్రవ్యలోపే లునా దోషాది సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాయ వైష్ణవం హోషే ఐదేమన్నస్వా హృదయమన్నస్వా సరస్యమన్నస్వా దశవిద ప్రసోభ అతో దేవామంతునాయ ద్వామిష్టవచక్రమే పృథివ్యా సృతరారే స్వాహాష్టవచక్రమే త్రేధారే పదం సమో నమస్య భాగం సురే స్వాహా త్రేణ పదాచక్రమే విష్ణుర్గోప అదాప్యోధర్మాణిధారయన్ స్వాహా విష్ణాకర్మాణి వస్త్ర ప్రధానపదే ఇంద్రశ్చుస్సకాం స్వాహా సద్విష్ణాత్పరమం పదకం సదాపశ్యంత సూరయ దేవ చక్షురాజరగ్గ స్వాహా తద్విప్రాసో పంచమో జాగ్రవాగం సస్సముందే విష్ణోర్య పరం పదగ్గ స్వాహా ఓం భో స్వాహా ఓం భవస్వాహా ఓగం స్వస్వాహా ఓం భూర్భవస్వ స్వాహా అయితే నమగ్రస్తా దేవసౌధ ప్రాసావే నారాయణ శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీమదగిరాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూమిలీలాసమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఉపరిష్టాంత హోమం హోషే అయితే మనస్వ హనుమతే మనస్వ సరస్తే మనస్వ దేశవిధ ప్రసోభే దివాగరం అగ్నే స్వాహా అగ్నేర్నాదాయ స్వాహా అగ్నేర్పదయే స్వాహా ప్రజాపతయే స్వాహా విశ్వేభ్యో దేవేభ్య స్వాహా తిష్టేభ్యస్వాహా వసోష్టేభ్యస్వాహా ఏరంజుష్టై స్వాహా నిష్కృత్యై స్వాహా దౌరాభ్యై స్వాహా దైవేభ్య స్వాహా తనాభ్య స్వాహా రుద్ధ్యై స్వాహా సమృద్ధ్యై స్వాహా సర్వసమృద్ధ్యై స్వాహా తేజో దైవే స్వాహా సమిధసి
तेजोसे सोमस्य मृत्युन्यपाय स्वाहा सौर्यस्त देवहे मृत्युन्यपाय स्वाहा वायुं मे देवहे उदाप्ये स्वाहा ब्रह्मण्ये पाहि बुद्धिर्ने पाहि स्वाहा सप्त दिक्पाश्व प्रियाणि सप्त होत्राधात्वानि इमानद्यान गृदेन स्वाहा इमानद्यान गृदेन पौर्णाहुतिमावदये स्वाहा अग्निभुक्तज्ज स्वाहा वेदभुक्तज्ज स्वाहा पृथ्वीभुक्तज्ज स्वाहा कोष्ठगन्धर्वाप्यभुक्तज्ज स्वाहा अग्निजीर्णं वेदजीर्णं जहोजीर्णं पृथ्वीजीर्णं समत्वा हविषा हृदेन आद्यशेषं पूर्णाहुते इन्द्राय स्वाहा पूर्णाहुते उत्तमां जुहोति पूर्णायुर्त समहूर्त महां तो गृहत समहूर्तस्तु अग्निस्तृप्तद गौस्तृप्तद पृथ्वे तृप्तद ब्रह्माद्यार्जन्त दक्षिणायां रेत्वां वोर्ध्वायां अधरायां ये दक्षिणद प्रदोपणयां उत्तरद प्रदोपणयां पश्चिमद प्रदोपणयां प्राच्यां विष्टसदनमसे ग्रन्थिं संरक्ष्या ग्रन्थिं विसृज्य भूतस्मादेरपदे नित्यं सर्वयज्ञकृतं भवेत् स्थिरयाग्निर्भूतिः आदित्यसोम नमः त्रयार्हं जमदग्नित्रयार्हं काश्यपग्नित्रयार्हं तद्देवानां त्रयार्हं दीर्घायुत्वाय स्थिराय बलाय ब्रह्मवर्चसे आदित्याय सोम नमः आपो हिष्टावयो भवस्तानवोर्त्ये तदादुराम् अहेरणाय दक्षसे यो वस्वदमोदस्तस्य बाधीय देहनः वसतेरिव मातरः तस्मा अरङ्गमावभोयस्पक्षया आपो जनेदः दिवस्य स्वां दरक्षेदस्व पृथिव्या सम्भवर्चसमसे ब्रह्मवर्चसायत्वा अनुरजेराम् स्वमेश्वरस्तमे यज्ञोपते नमस्य यत्तेदं वाचनं वाग्ने जातवेशे भगवान् तृप्ततो नमः कायैर्वाचा मनसेन्द्रैर्वा मध्यात्मना वा प्रकृते स्वभावा साक्षात् श्रीमन्नारायणाय समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु अग्निमुद्वासयामि आदित्यमुपगश्च यज्ञेश्वराय नमः गुणोपहार नैवेद्यं समर्पयामि आद्योपहारं समर्पयामि सर्वं श्रीश्रीनिवासार्पितमस्तु सर्वं श्रीकृष्णार्पितमस्तु कृष्णाय वासुदेवाय गोपी जनवल्लभाय मन पेद्दवाळ्ळ इंट्लो कूडा कृष्णार्पणमनी रामार्पणमनी अंटू उंटारु अंटे अदि भगवदर्पणं स्वामिकि चेंदिंदि మనకు చెందుతుంది అలా ఇక్కడ అర్చకస్వామి సర్వం శ్రీ కృష్ణార్పణం వస్తు అన్నారు సమస్తము భగవంతునికే కృష్ణాదేవ సముద్యతం జగదిదం కృష్ణస్య దాసుభ్యం కృష్ణే తిష్టతి సర్వమే తదగలం హే కృష్ణ సంరక్షమాం అని అనుకుంటూ స్వామివారికి విజ్ఞాపనం చేసుకుని అగ్నిభట్టారకు నమస్కరిస్తున్నారు ఇటువంటి కైంకర్యం నిర్వర్తించే భాగ్యాన్ని కలిగించినందుకు యజ్ఞ రక్షకుడు ఆయన ఆయన వల్లనే అంతా నడుస్తూ ఉన్నది తర్వాత గోదాదేవి స్వప్నవృత్తాంతమైన వారణం ఆయురం
నారికేళ ఫలాలను కదిలిస్తూ నిర్వహించే కైంకర్యం. కలగంటి కలగంటి కలలోన నా స్వామి కానిపించే 1000 ఏనుగులతోడ మంగళ వాయిద్యములతోడ స్వామి తరలి వచ్చి వివాహం ఆడినట్లు స్వప్నమున గంచిది. ఇది నిజము సుమ్మి అంటుంది గోదాదేవి. 2 ఏనుగులు బ్రహ్మోత్సవాల్లో వాహనం ముందెళ్తుంటేనే చూడముచ్చటగా ఉంటుంది. అట్లాంటిది 1000 ఏనుగుల గుంపు ఒక్కసారి కదిలిందిట వారణమాయరం పూరపాట్ శ్రీవిల్లిపుత్తూరులో. అది చాలా అందంగా ఆనందంగా ఉన్నది. అలా స్వామి కదలి వచ్చి తన వివాహం ఆడినట్లుగా కలగాంచి ఆ కళను ఇళ్ళలో నిజం చేసుకున్నటువంటి పరమ భాగవతోత్తమురాలు గోదాదేవి. కాబట్టే గోదాదశేర్ నమ ఇదమిదం భూయే వాస్తు భూయ అన్నమయ్య కూడా అంటాడు, శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకేమరదు, కాముని తల్లి అట చక్కదనాలకేమలదు, సోముని తోబుట్టు అట సొంపు కళ్ళకేమలదు, కొలది మీర ఈ సూడి కుడిత నాంచారి అంటాడు అమ్మవారి వైభవాన్ని చెబుతూ. అమరబందితట అట్టే మహిమ ఏమరదు అన్నాడు. చూడండి ఆ పుష్పమాల అర్చక స్వామివారు శ్రీవారి అనుగ్రహంతో శ్రీదేవికి సమర్పిస్తున్నారు. ఆ సిరిదేవి ఆ విరిమాలను శ్రీహరికి సమర్పిస్తుంది. ఇది ఇక్కడ విశేషం. సిరి విరి హరి సిరి విరి హరి అని అనుకున్నప్పుడు అంతా సరిగా ఉంటుంది. మనకి సిరి విరి హరి అని ప్రాధేయపడ్డప్పుడు సరైనటువంటి సరిగా ఉండేటటువంటి విధానం కొనసాగుతుంది. తర్వాత మరొక దేవేరైనటువంటి సిరి అంటే లక్ష్మీదేవి, విరి అంటే పూలు పూలమాల, హరి అంటే మహావిష్ణువు. మరొక దేవేరైనటువంటి భూదేవికి అలంకరింపజేస్తూ ఉన్నారు. ఈమె కూడా వసుంధర అంటే వసువులంటే ప్రాణులను ధరా ధరించేటటువంటిది. 84 లక్షల ప్రాణులను కాపాడుతున్నాడు ఆయన జీవరాశుల్ని. ఆయనకు అనుకూలంగా ఆ పుష్పమాలను తిరిగి ఆయనకే సమర్పించింది. ఆ సుమమాలను ఉభయ దేవేరులు స్వామికే సమర్పించారు. సుమ చూడచక్కని సోయగంతో ఆనందంగా భక్తులు, భక్తితో భక్తులు, ఆధ్యాత్మిక భావనతో భక్తులు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే భక్తులు ఆనంద పారవశ్యంలో అక్షతారోపణ కార్యక్రమాన్ని వీక్షించబోతున్నారు. సంకీర్తన వైశిష్యంతో అంగన విభుగూడే దదియే కాలముగాక అంగజునికి దిగాల మాయనుగాక అంగన విభుగూడే దదియే కాలముగాక అంగజునికి దిగాల మాయనుగాక చెంపల నుండి సేవంతి రేకులెరాలే చెలియ చెంపల నుండి సేవంతి రేకులెరాలే అలరు వసంత కాలమాయనుగాక కలికి కన్నుల నుండి కన్నీటి బొట్లు రాలే కలికి కన్నుల నుండి కన్నీటి బొట్లు రాలే ఎలమి వానాకాలమిది యోగాక కలికి కన్నుల నుండి కన్నీటి బొట్లు రాలే ఎలమి వానాకాలమిది యోగాక అంగన విభుగూడే దదియే కాలముగాక అంగజునికి దిగాల మాయనుగాక విరహపుమేన కాకల ఎండలో కాసే ఇంతలో వేసవి కాలమిది యోగాక కాంత విరహపుమేన కాకల ఎండలో కాసే
ఇంతలు వేసవి కాలమిది యోగాక వింత పులక మొగము వెన్నెల తేటలు గాసే వింత పులక మొగము వెన్నెల తేటలు గాసే ఇంతట శరత్కాలమిది యోగాక వింత పులక మొగము వెన్నెల తేటలు గాసే ఇంతట శరత్కాలమిది